నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి. రాజ్యాంగ విలువలు కాపాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారన్న మంత్రి మేరుగ నాగార్జున. ఘనంగా 74వ రాజ్యాంగ ఆమోదన దినోత్సవ కార్యక్రమాలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడిన పలు పార్టీల ప్రజా ప్రతినిధులు. రాష్ట్రంలో ఏం జరిగినా సీఎం జగన్ కు అంటకట్టడం పవన్ కళ్యాణ్ కు అలవాటైపోయింది. చంద్రబాబు నుంచి ప్యాకేజీలు తీసుకుని వైసీపీ ప్రభుత్వాన్ని దూషించటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డ మంత్రి అంబటి. దేశంలోనే అత్యంత సంపదగల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆరోపించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు జరిగాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి మేరుగ నాగార్జునతో పాటు ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి ఇతర నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం జగన్ సంక్షేమ పాలన సాగిస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. గతంలో బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కేది కాదని, ఇప్పుడు అనేక పదవుల్లో బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారని చెప్పారు. అంబేద్కర్ గారు ప్రసాదించిన ఈ వరప్రసాదమే. అలాంటి గొప్ప ఆలోచనలు ఇనుమడింపజేసినటువంటి మహనీయుడు దేశ చరిత్రలో ఈరోజు అణగారినటువంటి కులాల యొక్క అభ్యున్నతి గాని, దేశంలో రాజకీయ వ్యవస్థలో ఎవరు రాజకీయాలు నడిపినా ఈ ప్రబంధాన్ని, ఈ యొక్క మహోన్నతమైనటువంటి గ్రంథాన్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇంప్లిమెంట్ అయితే ఈ దేశంలో ఉన్న ప్రజానీకానికి కులమతాలకు తేడా లేకుండా, తారతమ్యాలు లేకుండా అప్లిప్మెంట్స్ అనేది ప్రధాన భూమికగా అర్హతను బట్టి అవకాశాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ఏ రాజకీయ వ్యవస్థను నడిపే అధినాయకుడైనా బాధ్యతాయుతంగా ప్రజాస్వామ్య దేశంలో విరాజిల్లే విధంగా ఈరోజు భారతదేశ రాజ్యాంగానికి లోబడి భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి డొక్క మాణిక్యవర ప్రసాద్ తో పాటు ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని డొక్క తెలిపారు. పేద బలహీన వర్గాలకు కార్పొరేట్ విద్యను అందిస్తూ వారి జీవితాల్లో పెనుమార్పుకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. డెబ్బై నాలుగవ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లార్డ్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ సమర్థవంతమైన పాలన చేసేందుకు రాజ్యాంగం ద్వారా దృఢమైన వ్యవస్థలను బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పాటు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయని, రాష్ట ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని నిట్టనిలువునా పాతరేశారన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీ ఎస్టీలు వెనకబడిన వర్గాలపై దాడులు పెరిగాయన్నారు. నిర్వీర్యమవుతున్న రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిట్టిబాబు, మాల మహానాయుడు, జాతీయ అధ్యక్షులు గోలారన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 76 సంవత్సరాల స్వాతంత్రంలో మరి ప్రతి రాష్ట్రంలో కూడా, భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న సంఘటనలు జరిగినా, రాజ్యాంగ వ్యతిరేక చర్యలు జరిగినా, ఈ రాష్ట్రంలో మాత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం 4.5 సంవత్సరాల నుంచి పరిపాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిట్ట నిలువున భారత రాజ్యాంగాన్ని పాతరేశాడు. ఇది యథార్థం. ఇవాళ రాజ్యాంగం అమలు పరచట్లేదు, వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి, వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు, వ్యవస్థల్ని స్వార్థానికి వాడుకుంటా ఉన్నాడు. ఇతని సొంత అవినీతి కేసుల్లో నిండా మునిగినటువంటి ముఖ్యమంత్రి ఆ కేసు నుంచి బయటపడటానికి ఈ వ్యవస్థల్ని ఒక దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఉన్నాడు,
వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన అవినీతి ధనంతో వ్యవస్థలందరూ అన్ని కూడా చిన్నభిన్నం చేసి తన స్వార్థానికి ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసం వ్యవస్థలు వాడుకుంటున్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఎప్పుడు చూడలా ముఖ్యంగా దళిత బడుగు వర్గాలకు అందాల్సినటువంటి రాజ్యాంగ ఫలాలు ఈ రాష్ట్రంలో అందటం లేదనేది యదార్థం రాష్ట్రంలో ఏం జరిగినా ముఖ్యమంత్రి జగన్ కు అంటకట్టడం పవన్ కళ్యాణ్ కు అలవాటైపోయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నుంచి ఏదో ఒక రకంగా ప్యాకేజీలు తీసుకుని వైసీపీ ప్రభుత్వాన్ని దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు తెలంగాణ ఎన్నికల్లో ఒకరితో డాన్స్ ఇక్కడ మరొకరితో సెటప్ పెట్టుకున్న పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు కిరాయి తీసుకుని ఎంతటి దారుణానికైనా రాజకీయంగా సిద్ధపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అంబటి వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమం ప్రభుత్వాన్ని దూషించే కార్యక్రమం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చివరికి ఆయన స్పెషల్ ఫ్లైట్లో వస్తుంటే ఆ స్పెషల్ ఫ్లైట్ సమయానికి రాలేదట దానికి కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఏది జరిగినా ఈ రాష్ట్రంలో కానీ ఆయనకు కానీ ఏమి జరిగినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే తప్ప మరొకరు కాదు అనేటువంటి అలవాటు అయిపోయింది ఆయనకి ఊరికి అప్పుడప్పుడు వచ్చి ప్యాకేజీ తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి వెళ్ళటం తప్ప ఈ రాష్ట్రంతో నీకేమి సంబంధం అని అడుగుతా ఉన్నా ఎక్కడ పోటీ చేస్తావో కూడా తెలియదు ప్యాకేజీ తీసుకుంటావు వస్తావు దూషిస్తావు వెళతావు దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నావు ఈ రాష్ట్రంతో నీకు ఏ విధమైన సంబంధము లేదు చంద్రబాబు నాయుడు గారేమో కాముగా ఇంట్లో కూర్చుంటాడు కాంగ్రెస్ పార్టీ మీటింగులు జరుగుతుంటే పచ్చ జెండాలు పైకి లేస్తుంటాయి బీజేపీలోనేమో నువ్వు డైరెక్ట్గా వెళ్ళి జెండా కట్టి కూర్చున్నావు అక్కడ ఆ నాటకం ఇక్కడ ఈ నాటకం ఏమిటయ్యా ఈ బతుకులు ఏంటో నేను అడుగుతా ఉన్నా ఇంత నీచమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఒక వైపున చంద్రబాబు అయితే దానికన్నా మించిపోయినటువంటి వ్యక్తివి పవన్ కళ్యాణ్ గారు ఏమిటి రాజకీయ వ్యభిచారం మీరు రాజకీయాలు చేస్తున్నారా రాజకీయ వ్యభిచారం చేస్తున్నారా అని అడుగుతా ఉన్నా అక్కడ బీజేపీ ఇక్కడ తెలుగుదేశం జగన్ సీఎం అయ్యాక 4 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు దేశంలోనే అత్యంత సంపద గల సీఎంగా జగన్ మారారని అచ్చెన్నాయుడు అన్నారు ప్రజాధనం దోపిడీ చేసి ఈ స్థాయికి వచ్చారని విమర్శించారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు జగన్ దోపిడీపై పిల్ వేస్తే హైకోర్టు నోటీసులు కూడా ఇచ్చిందని అచ్చెన్నాయుడు అన్నారు డబ్బు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు పిక్ పాకెట్ కేసులో కూడా కోర్టుకు వెళ్లకుంటే వారంట్ ఇస్తారని 100 కోట్లు దోచుకున్న జగన్ మాత్రం ఏళ్ల తరబడి కోర్టుకు వెళ్లడం లేదన్నారు ఈ దేశంలో అత్యంత సంపన్నవంతుడిగా నువ్వు తయారవ్వావంటే కేవలం తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 100 కోట్ల రూపాయలు ప్రజల యొక్క ధనాన్ని దోపిడీ చేసి నువ్వు ఈ స్థాయికి వచ్చావా లేదనేది ఒకసారి చెప్పమని చెప్పి కోరుతున్నాను జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని దేనికి ఉపయోగించాడంటే అవినీతిని చట్టబద్ధత చేస్తూ ఈ 4.5 సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల ప్రజాధనాన్ని సహజ వనరులని కొల్లగొట్టి జగన్మోహన్ రెడ్డి అవినీతి పైన ఈరోజు బతుకుతున్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను దీనికి నువ్వు సమాధానం చెప్పు 100 కోట్ల అవినీతి చేశావని సాక్ష్యాధారాలతో మేము చెప్పినా సరే ఒక్కరోజు నువ్వు మీడియా ముందుకు వచ్చి ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భాలు లేవు సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి నేను నీకు అడుగుతున్నాను బెయిల్ పైన 10 సంవత్సరాలు ఉన్నావు ఈ డబ్బు అంతటినీ కూడా అధికారాన్ని అంతటి కూడా ఉపయోగించుకొని నువ్వు 10 సంవత్సరాల నుంచి కనీసం కోర్టుకి వెళ్లకుండా వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి నువ్వు నడుపుతున్న విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను వైసీపీ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధి సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ప్రభుత్వం ఇప్పుడు లేండ అప్పిరెడ్డి అన్నారు పశ్చిమ నోస్కర్గ పరిధిలోని పట్టాభిపురంలో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీఖానాలో ఇస్లామిక్ కౌన్సిల్ అండ్ లైబ్రరీ మొదటి అంతస్తు స్లాబ్ నిర్మాణం జరిగింది ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కార్యక్రమంలో నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పశ్చిమ నోస్కర్గ ఎమ్మెల్యే మద్దాలిగిరి డిప్యూటీ మేయర్ షేక్ సజీలా కార్పొరేటర్ రోషన్
పలువుర నాయకులు ముస్లిం ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ విప్ లేల అపిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యధిక ముస్లిం ప్రజానీకం సీఎం జగన్ వెంటే ఉన్నారని ఆయన తెలిపారు. जितने शुरूर और आपा से पना चाहिए है हमारी और सारी उम्मत की उससे हिफाजत लोगों की मेहनतों को कबूल फरमा अल्लाह खुसूसन हमारे अल्लाह स्टूडेंट के जिम्मेदार अल्लाह उनको सेहत अता फरमा अल्लाह इसी तरीके से हमारे काजी उस्मान साहब की उम्र राज्यांग आमोद दिनोत्सवान्नि जिला वाईसीपी आध्वर्यंलो घनंगा निर्वहिंचारु. లార్జెస్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మేయర్ కావటి మనోహర్ నాయుడు, జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణికవర ప్రసాద్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ గొప్ప జ్ఞానంతో దేశానికి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించారన్నారు. ప్రజల మధ్య ఘర్షణలు లేకుండా ఐకమత్యాన్ని పెంచేలా రాజ్యాంగ నిర్మాణం జరిగిందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట ప్రజలకు సామాజిక న్యాయం అందిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అంబేద్కర్ ఆశించిన లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేస్తున్న జగన్ కు ప్రజలు సహకారం అందించాలని కోరారు. 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వస్తే సుదీర్ఘంగా 2 సంవత్సరాలు ఆయన వివిధ దేశాలతో పాటు మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ప్రతి ఒక్క ప్రాంతంలో అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే అందరం కూడా సమానమే అనేటువంటి ఉద్దేశంతో 2 సంవత్సరాల పాటు పర్యటించి 1949 నవంబర్ 26వ తారీఖున మరి ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం అప్పుడు అది ఆమోదించిన తర్వాత జనవరి 26వ తారీఖున దాని ఇంప్లిమెంటేషన్ తీసుకురావడం కూడా జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగాన్నే మనమందరం కూడా అమలు పరుస్తా ఉన్నాం. మనమందరం కూడా ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. గుంటూరు గాంధీ వెంకట సుబ్బయ్య వర్ధంతి కార్యక్రమాన్ని జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వెంకట సుబ్బయ్య 22వ వర్ధంతిని పురస్కరించుకుని లక్ష్మీపురంలోని ఆయన విగ్రహానికి జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. పరి సంస్కృతికి నిదర్శనం వెంకట సుబ్బయ్య అని లక్ష్మణ్ రెడ్డి అన్నారు. వెంకట సుబ్బయ్య ప్రతిరోజు 3 గంటల పాటు పారిశుద్ధ్య పనులు చేయడంతో నగరంలోని విద్యా సంస్థలకు అనేక దారాలు చేశారని గుర్తు చేశారు. నేటి యువత వెంకట సుబ్బయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. గుంటూరు గాంధీగా ఈ నగరంలో ప్రతి ఒక్కరూ పిలిచే మహనీయుడు వెంకట సుబ్బయ్య గారు, వారు ప్రతిరోజు ఉదయం పూట దాదాపు 3 గంటల పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ ఇతర సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిరంతరం చేస్తుండేవాడు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా ఆ కృషి చేశారు. వాటితో పాటు ఏటగ్రహారంలో ఎయిడెడ్ స్కూల్కి కానీ మున్సిపల్ స్కూల్కి కానీ శారదానికేతనికి ఇట్లా అనేక విద్యా సంస్థలకి దానాలు చేశారు. వారిని ఆదర్శంగా ఈరోజు యువత తీసుకోవాలని భావిస్తూ ఉన్నాను. రాజ్యాంగ చర్చావేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్య పునాదులు అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. బ్రాడీపేటలోని బాలానంద కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్తో పాటు జేకేసీ లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ బాబు, రాజ్యాంగ చర్చావేదిక అధ్యక్ష కార్యదర్శులు గురుదత్త, హరి తదితరులు పాల్గొన్నారు. మేధావులు రాజ్యాంగ అధ్యయనం చేసి అవసరమైతే అందరికీ ఉపయోగపడే అంశాలను పొందుపరచాల్సిన ఆవశ్యకత ఉందని హరి అన్నారు. మరి భారతదేశం 75 సంవత్సరాల్లో ఈ అమృతోత్సవ శుభవేళలో మనం రాజకీయాలు, పరిపాలన అనుభవాలు అన్నింటినీ బేరీజు వేసుకుంటూ రాజ్యాంగంలో మీద అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది. మరి ఈ లక్ష్యంతో రాజ్యాంగం మీద సామాన్యులకి, విద్యార్థులకి, యువతకి అందరికీ అవగాహన కలిగించాలి. అలాగే మేధావులు రాజ్యాంగం మీద అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది. మరి అవసరమైతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజలందరికీ సమాన హక్కుల కోసము, ప్రజలందరికీ విద్య వైద్యము అందుబాటులో రావడం కోసము, వాళ్ళ ఆత్మగౌరవం కోసము అన్ని వర్గాలు మరి సమానత్వ భావనకి, ఆత్మగౌరవానికి లోనవుతూ ఆనందంగా జీవించడానికి భారతీయ సమాజ నిర్మాణంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లా ముస్లిం నాయకుల అవగాహన సదస్సు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగింది. అరండలపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ ముస్లిం అనుబంధ విభాగాల రాష్ట నాయకులు మహమ్మద్ నసీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ముస్లిం అవగాహన సదస్సులో మహమ్మద్ నసీర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సదస్సులు జరుగుతున్నాయని పేద వర్గాల అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలపై చర్చించుకునే అవకాశాన్ని టీడీపీ కల్పించిందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ముస్లింలు ఐక్యంగా ఉండి తమ అభివృద్ధికి అవసరమైన హామీలను పొందాలని కోరారు. ముస్లింల కోసం జగన్ ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయకుండా అన్యాయం చేశారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ముస్లింలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందారన్నారు. మార్చ్ ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ రాబోతుంది, అంటే నవంబర్ అయిపోయింది, డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ నాలుగే నాలుగు నెలలు, ఏప్రిల్లో చివరిలో ఎలక్షన్స్ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అటు బీసీలది కానీ ఎస్సీలది కానీ ఇప్పుడు ముస్లింస్ది కానీ ఆయా వర్గాలకు సంబంధించిన వ్యక్తులతో అవగాహన సదస్సులు నడుస్తున్నాయి. రాజకీయాల్లో మనం ఉన్నప్పుడు ఎలక్షన్స్కి మనం వెళ్ళే ముందు ఎలక్షన్లు వెళ్ళిన తర్వాత మనం ఏం చెప్పబోతున్నాం, ముస్లింలకి ఏం చేయాలనుకుంటున్నాం, ముస్లింలు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అన్యాయం అయిపోయింది, ఏ విధంగా కేవలం మాటలు చెప్తూ ముస్లింని ఎలా మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మొన్న నవంబర్ 11న బాపు రమణ బాలు కళాపీఠం నవ్యాంధ్ర రచయితల సంఘం గుంటూరు శాఖ ఆధ్వర్యంలో ఎస్ఎస్వియా సప్తపదుల పుస్తక ఆవిష్కరణ జరిగింది. సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డొక్కా మాణిక్వర ప్రసాద్, రావి రంగారావు, మల్లికార్జునరావు, సుబ్బారావు తదితరులు పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ వైద్యులుగా ఉంటూ సాహిత్య రంగంలో తనదైన శైలితో డాక్టర్ రమణ ఎస్ఎస్వి ముందుకు సాగడం అభినందనీయమని డొక్కా తెలిపారు. సామాన్యుడికి అర్థమయ్యేలా ఎస్ఎస్వియా సప్తపదుల కవితా సంపుటిని రచించడం జరిగిందని డాక్టర్ రమణ పేర్కొన్నారు. ఎస్ఎస్వియా సప్తపదులు అనే పుస్తకం ఆవిష్కరించబడటం అది కాన్స్టిట్యూషన్ డే రోజున నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సప్తపదులు అనే ఒక ప్రక్రియ కొత్తగా వచ్చిన ప్రక్రియ, ఇందులో మొత్తము 7 పదాలతోటి అంచె ప్రాసలతోటి ఈ కవిత్వం నడుస్తుంది. ఇది లఘు కవిత ప్రక్రియ, ఇది చక్కగా ప్రతి సామాన్యుడు కూడా చదువుకోవచ్చు. దీంట్లో ఇవాళ నడుస్తున్న సామాజిక చరిత్రలు, రాజకీయ పోకడలు, సామాజిక పోకడలు అన్ని సమాజం మీద అంతా ఒక విశ్లేషించి సమాజాన్ని ప్రతిబింబించే ఒక ప్రక్రియ ఇది. ఇందులోనే అన్ని కోణాలు స్పృశించాను. ఎన్సీసీ డేను పురస్కరించుకుని శ్యామలానగర్లోని 25A బెటాలియన్ మరియు కృష్ణానగర్లోని 25 ఆంధ్ర బెటాలియన్లో ఎన్సీసీ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రూప్ కమాండర్ కల్నల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ నవంబర్ 26 భారత సాయుధ దళాల యువ విభాగం సైన్యం, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్తో కూడిన ట్రై సర్వీసెస్ ఆర్గనైజేషన్గా స్వచ్ఛంద ప్రాతిపదికన పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు చిన్న ఆయుధాలు మరియు డ్రిల్లో ప్రాథమిక సైనిక శిక్షణ అందిస్తూ సమాజం పట్ల వారికి ఉన్న బాధ్యతను నెరవేర్చే విధంగా విద్యార్థిని విద్యార్థులకు ఒక క్రమశిక్షణకరమైన జీవితాన్ని అలవర్చేందుకు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎంతో తోడ్పడుతుందని అన్నారు. ముందుగా బెటాలియన్ ఎన్సీసీ క్యాండిడేట్స్ నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఎన్సీసీ గీతాన్ని ఆలపించారు. అనంతరం క్యాండిడేట్లకు అప్రిషియేషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆల్ ది గుడ్ క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఐడియల్ సిటిజన్ ఆర్ ఇంపార్టెడ్ టు ద స్టూడెంట్స్ ఫ్రమ్ ది కాలేజెస్ అండ్ హై స్కూల్స్. దీస్ క్యాడెట్స్ అటెండ్ ద ట్రైనింగ్ ఇన్ ద ఎన్సీసీ, లెర్న్ ద డిసిప్లైన్, ద మిలిటరీ కైండ్ ఆఫ్ ది టాక్టిక్స్ and all the general subjects which are essential for becoming a very good citizen. The skills that are imparted by NCC prepare them to achieve very high standards in life and they emerge as very successful citizens. The youth power which is concentrated and focused training is provided is utilized in the eventuality of natural and man-made disasters, always given as a secondary force to ensure that a very healthy society is maintained. They spread the awareness of all the good qualities. అన్ని రకాలుగా మౌల్డ్ చేసి ఎడ్యుకేషన్తో పాటు ఎన్సీసీ కూడా డెవలప్ చేసేసి
దే కెన్ డూ ఎనీథింగ్ అంటే వాళ్ళ లైఫ్లో ఏదైనా సాధించగలరు, కష్టాన్ని కూడా సాధించగలరు. ఎన్సీసీ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం. సో ఏ చదువుతున్న స్టూడెంట్స్ అయినా సరే, ఏదో డిగ్రీ అయినా సరే, ఇంజనీరింగ్ అయినా సరే, మేమందరం ఇండియన్స్, వీఆర్ ఇండియన్స్. జనరల్గా ఎవరైనా అడిగితే మేము సిక్, మేము హిందూస్ అని చెప్తారు. అలా కాకుండా మేము ఇండియన్స్ అంటే ఒక కమ్యూనిటీ అని చెప్పించగలిగే సర్వీసే మన ఎన్సీసీ సర్వీస్. గుంటూరులో పశ్చిమ నియోజకవర్గంలో అక్రమంగా ఓట్ల తొలగింపులో ఎమ్మెల్యే మద్దాలగిరి హస్తం ఉందని టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని చేసిన ఆరోపణలు కాకరేపుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జ్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సవాళ్లు, ప్రతిసవాళ్లు వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. తప్పుడు స్క్రీన్ షాట్లతో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ ఎమ్మెల్యే మద్దాలగిరి అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేయగా, మద్దాలగిరి కుట్రను ఆధారాలతో సహా బయటపెట్టిన తాను ఎలాంటి విచారణకైనా సిద్దమంటూ రవీంద్ర ధీటుగా బదులిచ్చారు. ఈ విషయంపై టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం నాని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ తాను విడుదల చేసిన ఆధారాలు ఫేక్ అంటూ పోలీసు కేసు పెట్టిన మద్దాలగిరి, నువ్వు పెట్టిన కేసును నేను స్వాగతిస్తున్నాను, నిష్పక్షపాతంగా విచారణ జరిపి తన హస్తం లేదని మద్దాలగిరి నిరూపించుకోవాలి అంటూ సవాల్ విసిరారు. మా ఓటులతో నువ్వు ఈ రోజు ఎమ్మెల్యేగా గద్దెనెక్కి ఈ రోజు మా కార్యకర్తలని, మా నాయకుల గురించి నువ్వు మాట్లాడే అంత స్థాయిలో నువ్వు ఉన్నావంటే నువ్వు రేపటికి ఎంత దిగజారిపోయి ఉంటావు. ఈ సందర్భం మీరు ఒకసారి నమరేసుకోమని తెలియజేస్తా ఉన్నా మద్దాలగిరి గారు. మీరు ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం ఓట్లు కానీ తీయాలని చూస్తే ప్రతి ఒక్క ఓటర్ కూడా తిరగబడి ఈ రోజు నేను ఇంటికి పంపించే సందర్భం దగ్గరలోనే ఉంది. 50-60 వేల ఓట్లతో గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో అతనే క్యాండిడేట్ అయితే ఎవరని పెట్టినా నానిగారు కాదు, నానిగారిని తీసుకెళ్ళి ఏరైనా పెట్టినా, పనికిమాలిని ఏరైనా పెట్టినా కూడా అతన్ని 50-60 వేల ఓట్ల మెజార్టీతో చిత్తు చిత్తుగా ఓడిస్తారు వెస్ట్ కాన్స్టిట్యున్సీ ప్రజలని మీకు తెలియపరుచుకుంటున్నాను. గుండె సంబంధిత వ్యాధులపై ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని రమేష్ హాస్పిటల్ ప్రముఖ గుండె వైద్యులు డాక్టర్ హరిత అన్నారు. అరండల్పేటలోని అవగాహన సంస్థలో ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభ కార్యక్రమంలో డాక్టర్ హరిత పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ హరిత మాట్లాడుతూ గుండె సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. హార్ట్అటాక్ వచ్చిన వెంటనే చికిత్స అందిస్తే రోగిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడే అవకాశం ఉంటుందన్నారు. హార్ట్అటాక్ వచ్చిన 24 గంటల్లోపు చికిత్స అందించకుంటే గుండె కండరాలు దెబ్బతింటాయని చెప్పారు. 24 గంటల్లోపు హార్ట్అటాక్ వచ్చిన వ్యక్తికి చికిత్స అందిస్తే గుండెకు ఎక్కువ నష్టం రాకుండా కాపాడే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏవీ సాయిరాం, కొండ శివరామిరెడ్డి, ముప్పాళ్ల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. లేదా 24 గంటల లోపు పెయిన్ వచ్చిన 24 గంటల లోపు హాస్పిటల్ కి కనుక రీచ్ అయితే మనం ఆ క్లాట్ ని థ్రాంబస్ ఆస్పిరేషన్ అంటాం. ఇలా థ్రాంబస్ ఆస్పిరేషన్ ద్వారా ఆస్పిరేట్ చేసి ఆ చివరి చూపించినట్టుగా కొవ్వు పదార్థాన్ని స్టెంట్ ద్వారా వెజల్ కి అటాచ్ అయ్యేలాగా చేస్తాం. అంటే మళ్ళీ మళ్ళీ ఆ కొవ్వు పదార్థం చిక్కిపోయి మళ్ళీ హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉండటం కోసం మనం స్టెంట్ వేస్తాం. అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగం ద్వారా నేడు పేదలకు మేలు జరుగుతుందని తాడికొండ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కత్తెరెస్ సురేష్ అన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్బంగా కత్తెరెస్ సురేష్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారతపేటలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కత్తెరెస్ సురేష్ మాట్లాడుతూ అంబేద్కర్ ద్వారా విప్లవ రీతిలో నేడు ప్రతి వర్గానికి న్యాయం జరుగుతుందన్నారు. అంబేద్కర్ కలలు కన్న రాజ్యాంగ ఫలాలను పేదలకు సమర్థవంతంగా అందిస్తున్న నాయకుడు జగన్ అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట ప్రజలకు సంక్షేమం, అభివృద్ది సమానంగా అందుతుందన్నారు. ఈ యొక్క రాజ్యాంగం ద్వారా భారతదేశంలో బహుజనులకు, దళితులకు, పేదవారికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికీ ఈరోజు మేలు జరుగుతున్నటువంటి విషయాన్ని అందరికీ తెలుసు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా ఈరోజు భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి విప్లవ రీతిలో ప్రతి ఒక్క వర్గానికి న్యాయం జరుగుతున్న పరిస్థితి. అదేవిధంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆయన కలలు కలిగినటువంటి రాజ్యాంగం ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలాలు, ఫలాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అలాగే ఓసీలో ఉన్నటువంటి పేదలకు కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ
దళితవాడలు పంచాయతీలు అయినప్పుడే నిజమైన దేశాభివృద్ధి అని అంబేద్కర్స్ ఇండియా మిషన్ గుంటూరు జోనల్ ఇన్ఛార్జ్ బస్సా నళిని మోహన్ అన్నారు. ఆదివారం భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా కేవీపీ కాలనీ జోసఫ్ నగర్ లో అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోనల్ ఇన్ఛార్జ్ నళిని మోహన్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు దళిత వాడలను పంచాయతీలుగా ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో సభ్యులు కారుమంచి భానుప్రసాద్, వలపర్ల కిషోర్, సిహెచ్ ప్రశాంత్, జల్డి దాస్, అమృతలూరు సురేష్, సముద్రాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ పంచాయతీ కోసం మమ్మల్ని కార్యకర్తల్ని శిక్షణ ఇచ్చి గ్రామాల్లో పంపిస్తున్నారు. దాని ద్వారా గ్రామాల్లో ఉన్న యువతను కానీ ప్రజాని కానీ దళిత జాతిని మొత్తాన్ని చైతన్యం చేసి దాని ద్వారా దళితవాడి పంచాయతీలు సాధించుకునే కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తున్నాం. ఇది కీలక దిశలో ఉన్నాం. ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి. ఈ సమయంలో మా డిమాండు పార్టీలకు కానీ ప్రభుత్వాల దృష్టికి కానీ తీసుకెళ్లే ఉద్దేశంతో దీన్ని ఉద్ధృతం చేస్తూ ఉన్నాం. ఎవరైతే మా లక్ష్యాన్ని ఒప్పుకొని మేనిఫెస్టోలో పెట్టి నెరవేరుస్తారో వాళ్ళకే ఓటు వేస్తామని కూడా మేము ఈ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాం. లేదంటే మాకు కూడా ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ నోట ఈ ఓట్లే నోటాలకేసి ఈ ప్రభుత్వాలకు కానీ పార్టీలకు కానీ బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం, మా లక్ష్యాలను ఒప్పుకోకపోతే అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్. డయాబెటీస్ నిరోధక మాసోత్సవంలో భాగంగా ఎస్హెచ్ఓ మానవతా సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం మెడికల్ క్యాంప్ జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ కల్పనారెడ్డి పాల్గొని కంటి సమస్యలపై అవగాహన కల్పించారు. డయాబెటీస్ ఉన్నవారు తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. షుగర్ వల్ల కంటి నరాలు దెబ్బతినే అవకాశం ఉంటుందన్నారు. అడ్వాన్స్డ్ స్టేజ్ వరకు వెళ్ళడం ఏంటంటే కంటి లోపల మొత్తం బ్లీడింగ్ అవ్వడం, నరాలు మొత్తం చిక్కిపోవడం, ఇలాంటి స్టేజ్ వరకు వెళ్ళినప్పుడు పేషెంట్కి చూపు పూర్తిగా పోతుంది. అప్పుడు ఆపరేషన్ ఒక్కటే ట్రీట్మెంట్ మార్గం ఉంటుంది. నరాల ఆపరేషన్ అంటే అది మేజర్ ట్రీట్మెంట్ అవుతుంది. దాంతో చూపు ఎంతవరకు నార్మల్గా వస్తుందనే చెప్పలేము, ఎందుకంటే నరాలు అనేవి చిక్కలేక మళ్ళీ కంప్లీట్గా ఒక్కొక్కసారి అందరికీ నార్మల్ అవ్వాలి. రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. భీమసేన సేవాదళ్ ఆధ్వర్యంలో లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ పవిత్రంగా భావించాలన్నారు. రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని సమాన హక్కులను పొంది స్వేచ్ఛగా జీవించాలని కోరారు. కార్యక్రమంలో నల్లపు నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఇళ్లలో భారత రాజ్యాంగం ఉంటే మీ హక్కులు మీరు కాపాడుకుంటారు. దానివల్ల ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వతంత్రం ఉండిద్ది. భారత రాజ్యాంగం అందరూ చదవాలి. అందరూ చదివి ఇదేదో కులానికో మతానికో ఒక ప్రాంతానికో చెందింది కాదు. భారత రాజ్యాంగం అంటే ప్రపంచంలో అతిపెద్ద భారత రాజ్యాంగం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతికి అంకితం చేసిన భారత రాజ్యాంగం ఇది. ప్రతి ఒక్కరు చదవండి, మీ యొక్క స్వేచ్ఛ స్వతంత్రంగా బతకండి అని చెప్పి తెలియపరుస్తున్నాం. జై భీమ్. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.